ఓం నమో నారాయణాయ నేను చిన్నప్పుడు ఒక సినిమా చూడడం జరిగిందండి అప్పట్లో దూరదర్శన్ మాత్రమే వచ్చేది థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చిన్న టీవీలు కూడా అందరిండ్లల్లో ఏం లేవండి కొంచెం స్థితిమంతులైన వాళ్ళ ఇండ్లల్లో కొంచెం డబ్బులున్న వాళ్ళ ఇండ్లల్లోనే అక్కడక్కడ ఒక ఇరవై ముప్పై ఇళ్ళ మధ్యలో గ్యాప్లో ఒక టీవీ అనమాట అది కూడా చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ అనమాట కొంతమంది ఇంకొంచెం మంచి స్థితిమంతులైతే వాళ్ళకు బ్లాక్ అండ్ వైట్ పెద్ద టీవీ అనమాట ఆ రోజులు అనమాట అప్పటి రోజులు అప్పట్లో రామాయణం మహాభారతం వచ్చేది చూడండి టీవీలలో అని వచ్చేది అప్పటి రోజులు అనమాట నేను చెప్పేది అయితే మహాభారతం వచ్చేకంటే ముందే మా నాన్న టీవీ కొనుక్కురావడం జరిగిందండి ఎందుకంటే అప్పట్లో టీవీలు చాలా తక్కువ మంది ఇండ్లలో చెప్పాను కదా ముప్పై ఇండ్లు ముప్పై ఇండ్ల మధ్యలో గ్యాప్లో ఒక టీవీ ఉండేది మేము చిన్న పిల్లలం అనమాట అంటే ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నాకు ఎయిట్ ఇయర్స్ ఉంటే నా తమ్ముడికి ఒక సిక్స్ ఇయర్స్ ఏమో అట్లా వాళ్ళకు ఇప్పుడు అంత వాళ్ళకు చిన్నపిల్లలకి ఏ టీవీ చూడడం అంటే పెద్ద సినిమా చూసినట్టు పెద్ద తెర మీద సినిమా థియేటర్కి వెళ్ళి చూసినట్టుగా భావించుకునే వాళ్ళం అనమాట మాకు ఆ టీవీ కూడా ఆ చిన్నప్పుడు పెద్దగా కనిపించేదనమాట తర్వాత పెద్ద అయిన తర్వాత చూస్తే ఆ టీవీ చిన్నగా కనిపిస్తుంది అదేందో ఏమో అయితే ఆ చిన్న టీవీని అయితే మేము మా నాన్నగారు ఏం చేసారంటే ఆ టీవీ తేకపోయే వాళ్ళు ఆయనకు మనసులోకి రాకపోయేది ఆ ఉద్దేశం కానీ నేను మా తమ్ముడు మా చెల్లి ముగ్గురం కలిసి మా చుట్టాలే అనమాట వాళ్ళు టీవీ తెచ్చుకున్నారు వాళ్ళు కూడా చిన్న టీవీ అనమాట వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి ముందర చాలామంది టీవీ చూడడం కోసం అని చెప్పేసి గుమ్మిగూడేవాళ్ళు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే మేము కూడా వెళ్ళినామన్నమాట అప్పుడు అందరితో పాటు మమ్మల్ని కూడా వెళ్ళగొట్టేసారు అనమాట ఎలాగొట్టేస్తే మేము ఇంకా అప్పుడు మా నాన్న ఇంట్లోనే ఉన్నాడనమాట మేము నాన్న అని ఏం అనంలేండి ఇప్పుడు వీడియోలో నాన్న అంటున్నా కానీ నాన్న అంటాం అనమాట మేము అయితే మా నాన్న ఇంట్లోనే ఉన్నాడనమాట మా అమ్మ కూడా ఇంట్లోనే ఉంది మా అమ్మ కంటే మా నాన్న దగ్గరనే మాకు చనువ ఎక్కువ అనమాట గారబం చేసేది మా నాన్న మా అమ్మ హిట్లర్ అనమాట అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళి ముగ్గురం ఏడుస్తూ చెప్పినామనమాట వాళ్ళు టీవీ చూస్తుంటే ఎలా కొట్టేసారు అని చెప్పేసిన అయితే నేనే చెప్పిననమాట ఇంకా మా నాన్నకి ఎక్కడ లేని ఉక్రోషం పుట్టుకొచ్చిందనమాట ఇంకా మా నాన్న ఏం చేసినట్టు మామూలుగా మేము తెల్లారిన తర్వాత మా మా చెల్లెలు మా తమ్ముడు ముగ్గురము కొంచెం ఏడు మొహం పెట్టుకొని ఉన్నామన్నమాట నేనైతే ఏడు అనమాట నేను చిన్నప్పటి నుంచి అవమాన భారానికి కృంగిపోయే రకాన్ని అనమాట అంత చిన్న వయసులో కూడా నాకు అవమానమైంది అనమాట వాళ్ళు వెళ్ళగొట్టేసిన వద్దుకుని నేను ఏడ్ అనమాట ఇంకా మా నాన్నకు ఇంకా మనసులో పడిపోయింది టీవీ దేవాలని మేము తెల్లారినక స్కూల్కి అనమాట స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ నుంచి త్రీ థర్టీకి వదిలిపెడతారనమాట ఎక్కడనో దూరం నుంచి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏం లేవు స్కూల్ బస్సులు ఎంత దూరమైనా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఇంటికి నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాకపోతే ఒక గంట ముందు బయలుదేరే వాళ్ళం అప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళి నేను మా తమ్ముడు మా చెల్లి స్కూల్కి వెళ్ళాము ఇంకో తమ్ముడేమో వాడు చిన్నోడు అనమాట బుడ్డోడు వాడు వాడు స్కూల్కి వెళ్ళట్లేదు అప్పుడు ఒకటో తరగతి నుంచే కదా స్కూల్ మరి మరి అందుకే వాడు బుడ్డోడు వెళ్ళట్లేదు ఇంకా నేను మేము ముగ్గురం కలిసి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఇంటి ముందర హడావుడి ఉందనమాట మా ఇంటి ముందర దూరం నుంచి చూస్తాం కదా మా ఇంటి ముందర చాలామంది నిలబడి ఉన్నారనమాట అయితే ఏంటబ్బా ఇది చాలామంది నిలబడ్డారు అందరు సంతోషంగా ఏందో మాట్లాడుకుంటున్నారు ఇట్లా సంతోషంగా నవ్వుతున్నారు అని చెప్పేసి అనుకున్నాను మా వీధిలోని ప్రజలందరూ మేము టీవీ తెచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు అనమాట ఎందుకంటే ఇక రేపటి నుంచి మా వీధి వీధిలోని ప్రజలందరూ మా ఇంటి ముందు అనమాట టీవీ చూడడం కోసం ఇంకా నేను వెళ్ళి మేము ముగ్గురం వెళ్ళి టీవీ చూసినాం అనమాట మా ఇంట్లో టీవీ చూసి ఇంకా నాకైతే నోటమాట రాలేదనమాట నేను ఉబ్బి తబ్బిబ్బైపోయి చాలా అనమాట మా నాన్న మేము సంతోషపడడాన్ని చూసి మా నాన్న చాలా సంతోషపడ్డాడనమాట మా కోసం అని చెప్పేసి ఆయన ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మరి పాపం మమ్మల్ని వెళ్ళగొట్ట అనేసరికి ఆయన చిన్న బుల్లి టీవీ చిన్న టీవీ తీసుకొచ్చిండనమాట తీసు చిన్న టీవీ అయినా కూడా మాకు పెద్దగా అనిపిస్తుంది అదేందో మరి అయితే అది ఇంకా ఆ టీవీని ఆన్ చేయడం జరిగింది ఏమో వస్తుంటే వార్తలు వస్తుంటే కూడా చూస్తున్నారు అనమాట జనాలు టీవీలో బొమ్మ కనిపిస్తుందని అప్పుడు అట్లా ఉండే అనమాట వార్తలు కూడా చూసినారు ఇంకా తర్వాత కొంచెం మోజు తగ్గేసి సినిమాల వరకు వచ్చి ఆదివారము ఆదివారం హిందీ సినిమా శనివారం తెలుగు సినిమా అనుకుంటా వేసేవాళ్ళు అనమాట అప్పుడు ఆ కాలంలో అంతే ఆ సినిమా కోసం అని చెప్పేసి ఫైవ్ థర్టీ సాయంత్రం ఫైవ్ థర్టీకి హిందీ సినిమా కూడా చూసేవాళ్ళం మేము మా వీధిలో నాలుగు కుటుంబాలు ముస్లిం కుటుంబాలు కూడా ఉండేవి వాళ్ళు కూడా వచ్చి బయట వాళ్ళే చైర్స్ తెచ్చుకొని మరి వాళ్ళు చైర్స్ వేసే వేసుకునేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా అక్కడక్కడ టీవీలు ఉండేవని కొంతమంది స్థితివంతులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టీవీని గుమ్మం బయట పెట్టేవాళ్ళు వాకిట్లో అప్పుడు అందరూ వచ్చి కూర్చొని చూసేవాళ్ళు టీవీ అట్లా చేసేవాళ్ళు అనమాట మొత్తం అందరూ చాపలు తీసుకుపోయి చైర్స్ తీసుకుపోయి కూర్చొని చూసేవాళ్ళు అనమాట మహాభారత్ టైంలో రామాయణం టైంలో అనమాట ఇది అప్పుడు ఒక్క వీక్కి వన్ సినిమానే తెలుగు సినిమా మళ్ళా ఆదివారం హిందీ సినిమా తర్వాత అందుకని మాకు హైదరాబాద్ వాళ్ళకి ఏం జరుగుతుందంటే హిందీ లాంగ్వేజ్ బాగా వస్తుంది అనమాట హిందీ అంటే అది ఉర్దూ ఉర్దూ అనమాట హిందీ అని కూడా అనకూడదు ఉర్దూ ఉర్దూ లాంగ్వేజ్ బాగా వస్తుంది ఎందుకంటే ఆ పిల్లలతో కూడా ఆడుకొని ఆడుకొని ఆ వీరి ప్ర పిల్లలు ఉంటారు కదా ముస్లిం పిల్లలు తెలుగు ముస్లింస్కి ఏమో తెలుగు వస్తుంది తెలుగు ముస్ మన తెలుగు వాళ్ళకేమో ఈ హిందీ భాష వచ్చేస్తుంది వీళ్ళతోని ఆడి ఆడి మళ్ళీ రంజాన్కి వాళ్ళకి ఖీర్ పంచడము మేము దసరాకి దీపావళికి మేము స్వీట్స్ పంచడము కారపూస అవి పంచడము అట్లా ఆప్యాయత అనురాగాలతో ఉండేవాళ్ళం అనమాట అక్కడ హైదరాబాద్లో అట్లనే ఉంటారండి అందరూ చార్మినార్ సంగతి తెలియదు కానీ ఇక్కడ లోవర్ ట్యాంక్ బౌండ్ అట్ సైడ్ అంతా అంతే అనమాట అట్లనే ఉంటారు అనమాట చాలా అనుబంధంతో ఉంటారు ముస్లింస్ అట్లా అనుకో అట్లా అనమాట ఇంకా అట్లా ఉండేవాళ్ళము ఇంకా అప్పుడు చిత్రలహరి అని గురువారం వచ్చేదనమాట గురువారము సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి చిత్రలహరి అని ఆ సినిమాలో ఒక పాట ఈ సినిమాలో ఒక పాట తీసుకొని ఒక ఏడు పాటలో ఆరు పాటలో అనమాట ఆ పాటల కోసం కూడా తొందర తొందరగా చేసుకొని ఆ చిత్రలహరి టైంకి వచ్చి టీవీ ముందు కూర్చునే వాళ్ళం అందరం ఇంకా సినిమా అప్పుడైతే ఆదివారం శనివారం సినిమాలు అప్పుడైతే మాత్రము ఇంకా వంట కూడా కంప్లీట్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని తొందర తొందర పని చేసుకొని ఫైవ్ థర్టీ వరకు మొత్తం పని పనిచేసుకొని ఆడవాళ్ళు టీవీ ముందరికి వచ్చేసేవాళ్ళు అనమాట ఏం పనున్నా ఇంకా ఆ టైంలో పని చేయరు అనమాట లేవరనమాట టీవీల ముందు నుంచి ఆ టైంలో అనమాట మీకు ఆ పాత రోజులు గుర్తు తెస్తున్నారనమాట ఒకవేళ నా ఏజ్ పర్సన్సే ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ పర్సన్స్ అయితే పాత రోజులు గుర్తుకొస్తాయి ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళైతే వాళ్ళకు మా పాత రోజులు ఎట్లుంటాయో మీకు తెలుస్తుంది కదా అందుకనే నేను చెప్తున్నాను అనమాట మా పాత రోజు పాత జ్ఞాపకాలు అయితే అప్పట్లో ఇట్లా జరిగేదనమాట ఇక సినిమా కోసం అయితే ఇట్లా కూర్చునే వాళ్ళం అనమాట ఆరాటం ఆరాటంతో కూర్చునే వాళ్ళం సినిమా స్టార్ట్ అయ్యి అయిపోయే వరకు మధ్యలో ఇంటర్వెల్ కూడా వచ్చేది తెలుసా మధ్యలో ఇంటర్వెల్ అంటే ఏంటిది అనుకున్నారు వార్తలు శాంతి స్వరూప్ వచ్చేవాడు వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్ అని చెప్పేసి అని చెప్పేసి వచ్చేవాడు ఆయన మెల్లిగా చీమలాగా వార్తలు చదివేవాడు ఆ వార్తలు ఎప్పుడైపోతాయా మళ్ళీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసేవాళ్ళం వార్తలు అయిపోయేవి సినిమా స్టార్ట్ అయ్యేది సినిమా అయిపోయే వరకు ఎయిట్ థర్టీయో ఏమో అయ్యేది అప్పుడు అన్నాలు తిని పడుకునేవాళ్ళం అట్లా ఉండేవి ఆ రోజులలో ఇంకా ఆ రోజులలో నేను మా నాన్న టీవీ దేవడం అని అయితే ఎప్పుడంటే నేను ఏ క్లాస్లో ఉన్నా చెప్తా ఒక్క నిమిషం ఫోర్త్ క్లాసో ఫిఫ్త్ క్లాసో ఉన్నా అండి నేను అంతే అంతే అనుకుంటా ఫోర్త్ కూడా ఉన్నానో లేదు ఫోర్త్ ఉండొచ్చు అండి ఎందుకంటే అన్ని జ్ఞాపకం ఉన్నాయి కదా కాబట్టి ఫోర్త్ క్లాస్ ఉండొచ్చు నేను అయితే అప్పుడు అప్పుడు ఒక సినిమా వచ్చిందండి టీవీలో హిందీ సినిమా అది సండే రోజు వచ్చింది ఆ సినిమా అయితే నా లోపల ఎట్లా ముద్రపడిపోయిందంటే నేను పెద్ద అయ్యే వరకు ఇప్పుడు నాకు ఇంత పెద్దగా అయిపోయినాయి కదా ఇంత అంటే ఇంత ఏజ్ వచ్చేసింది కదా అయినా కూడా నాకు సంవత్సరానికి ఐదారు సార్లు ఆ సినిమా గుర్తొస్తుందండి నాకు ఆ సినిమా వలననే నేను చెట్లను ప్రేమించడం అనేది చెట్లను నేను మనిషిలాగా చూసా అండి చెట్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని అనిపిస్తుంది చెట్లకు కూడా చెట్లు కూడా ఏడుస్తాయి చెట్లు కూడా నవ్వుతాయి చెట్లు కూడా మన గురించి ఆలోచిస్తాయి అని అనిపిస్తుంది అనమాట ఆ సినిమా చూసినాకనే నేను ఆ సినిమా చూసినప్పటి నుంచే నేను అట్లా అయిపోయిన అనమాట నేను నా మైండ్ సెట్ మొత్తం మారిపోయిందండి ఆ సినిమా ఇంకా మిమ్మల్ని ఊరించడం ఎందుకంటే ఆ సినిమా పేరు చెప్పేస్తా మీరు కూడా చూసే ఉంటారు ఎవరన్నా చూసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మేము కూడా చూసామని ఏ టైంలో చూసిరో కూడా చెప్పండి అయితే అది చెలువి సినిమా అండి చెలువి సినిమా పేరు చెలువి అది హిందీలో డబ్ చేయబడింది కానీ అది తమిళ్ మరి కన్నడ సినిమాను అండి అది కానీ హిందీలో డబ్ చేయడం జరిగింది అది టీవీలో వేయడం జరిగింది అయితే అండి ఆ సినిమా ఎంత బాగుంటుందంటే అండి ఒక అమ్మాయి ఒక సాధువుకి సాధువు ఒక సాధువు ఏమవుతాడంటే అమ్మాయి చాలా పేదరాలండి అక్కా చెల్లెలు ఉంటారు వాళ్ళు ఇద్దరు పేదవాళ్ళు వాళ్ళకు ఒక అమ్మ ఉంటుంది తండ్రి ఉండడు వాళ్ళకి అయితే ఈ చెలువు కానీ అమ్మాయి ఒకరోజు నీళ్ళు దేవడానికని వెళ్ళి వస్తూ ఉంటే అనుకుంటా వస్తూ ఉంటే సాధువు కింద పడిపోతాడనమాట తిండి లేక నీళ్ళు లేక అప్పుడు ఆ సాధువుకు ఆ నీళ్ళు పోసి ఆమె నీళ్ళు తీసుకొస్తుంటారు కదా ఆ నీళ్లు పోసి నీళ్ళు తాగించి తన దగ్గర ఒక రొట్టె ఉంటే కూడా ఇస్తుంది అనమాట ఎందుకంటే అప్పట్లో నీళ్ళు చాలా దూరం కదా మధ్యలో బావి కాడ రొట్టెలు తినడానికి కానీ మరుమరాలు తినడానికి కానీ అట్లా తీసుకొచ్చుకుంటారు ఆ రొట్టె ఆ సాధువుకి ఇచ్చేస్తుంది అనమాట ఆ సాధువు రొట్టె తిని నీళ్ళు తాగి కొంచెం హాయిగా కూర్చుంటాడనమాట అప్పుడు సంతోషిస్తాడు అమ్మాయిని చూసి సంతోషించి అమ్మానికి ఏమన్నా వరం కావాలా కోరుకో అంటే నాకు ఏమొద్దంటది అయితే నేనే నీకు ఒక వరం ప్రసాదిస్తాను చూడు నువ్వు చాలా పేదరాలివి కదా అని గుర్తుపడతాడు అనమాట సాధువులు గుర్తుపడతారు కదా నువ్వు చాలా పేదరాలు కదా నువ్వు చెట్టుగా మారిపోవమ్మా చెట్టుగా మారిపోతావు నేను నీకు ఒక మంత్రం ఉపదేశిస్తా ఆ మంత్రం చదివి ఈ ముద్ర వేస్తే నువ్వు చెట్టు అవుతావు అనమాట నీ మీద నీళ్లు పోస్తే ఒక బిందెడి నీళ్లు అప్పుడు నువ్వు ఈ సృష్టిలోనే లేని సువాసన గల పూలు ఆ సువాసన కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది ఆ ఆ సువాసన గల చెట్టుగా నువ్వు అవుతావు అనమాట మెల్లిగా నీకు ఏ ఏ కొమ్మ కూడా తుంచకుండా జాగ్రత్తగా పువ్వులు మాత్రమే తెంచుకొని మళ్ళీ నీ మీద ఒక బిందెడు నీళ్ళు పోసేస్తే నువ్వు మనిషి అయిపోతావు అనమాట అమ్మాయివైపోతావు మళ్ళీ ఈ విషయము గోప్యంగా ఉంచమ్మ అని చెప్తాడు నీ సొంత సొంతం ఎవరైనా ఉంటే వాళ్ళకే చెప్పు అంటాడు ఈ డబ్బుల కోసం అని చెప్పేసి అనమాట ఆ పూలు అమ్మితే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి అనమాట ఎందుకంటే ఆ పూలు చాలా సుమ వాసన చాలా ఎక్కువ ఉంటుంది అది ఎక్ అది దైవ వృక్షం అనమాట కల్పవృక్షం అంటారు కదా అలాంటిది అట్లా అవుతుందన్నమాట ఈ అమ్మాయి ఇంకా ఆ అమ్మాయి ఎవరికి చెప్పదనమాట ఎవరికి చెప్పదు తర్వాత ఆ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది అనమాట మెచ్యూర్ అయినాకనే ఈ వరం పని పనిచేస్తుంది వరకు పని చేయదు అని చెప్పి ఆ సాధువు చెప్తాడనమాట ఆ తర్వాత అమ్మాయి మెచ్యూర్ కావడం జరుగుతుంది జరిగినాక వాళ్ళ అమ్మ బాగా కొడుతుంది అనమాట ఇద్దరిని ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఎక్కడి నుంచి తెచ్చి పెళ్ళిళ్ళు చేయాలి మీకు నల్ నువ్వు మెచ్యూర్ అయినవని చెప్పి కొడుతుంది అనమాట విచిత్రంగా మెచ్యూర్ కావడం ఆమె తప్పవిగా అప్పుడు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు ఏడుచుకుంటూ మన కర్మ ఏంది ఇట్లుంది అని చెప్పేసి అయితే ఆ మెచ్యూర్ చెలివి ఉంటుంది కదా చెల్లి చెల్లి చెప్తుంది అనమాట అక్కకి అక్క మన పేద మన పేదరికం కష్టాలు పోవడానికి నేను ఒకటి చెప్పనా అని అంటుంది చెప్పమ్మా అంటే చెప్తదనమాట ఇట్లా నేను చెట్టునైతే అక్క ఆ చెట్టు పూలను దింపి ఆ చెట్ల పూ ఆ పూలను అమ్ముదాము ఆ పూలు చాలా చాలా గుమగుమలు వాసన ఉంటాయి అవి కల్పవృక్షం కదా దైవ వృక్షం కాబట్టి పూలు అమ్ముడుపోతాయి పోతాయి మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి అక్క అని అంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఇన్ని రోజులు నేను మెచ్యూర్ కాలేదు కదా అక్క మెచ్యూర్ అయితేనే ఈ వరం పనిచేస్తుందని సాధువు చెప్పిండు అని అప్పుడు ఆ మెచ్యూర్ అయింది కాబట్టి చెప్తుంది అనమాట ఆ తర్వాత ఆ మెచ్యూర్ అయినాక అంత శుద్ధి అయిపోయాక మొత్తం అయిపోయాక చెల్లిని తీసుకొని ఒక అడవిలో కారు అడవిలో అంటే అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఎవ్వరు చూడని ప్రదేశంలో వెళ్ళి వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయి ముద్ర వేసి ఇట్లా చేతులు పైకి లేపి కూర్చుంటుంది దిగంబరంగా చెల్లి కూర్చోంగానే అక్క ఒక బిందెడు నీళ్ళు తెచ్చి పోస్తుంది అనమాట అక్కడనే నీళ్ళ పక్కకే ఒక నది పక్కకే కూర్చుంటుంది అనమాట అడవిలో ఇక ఆ అమ్మాయి పూర్తిగా చెట్టు రూపంలో మారిపోతుంది నిండా పూలే అనమాట అసలు కాడలు కాండాలు కూడా కనిపించదంటే పూలు ఆ పూలన్నీ చాలా వరకు బుట్టకెత్తుకుంటుంది ఆ అక్క సొంత అక్క కదా జాగ్రత్తగా దింపుతుంది అక్క కాబట్టి జాగ్రత్తగా దింపి ఆ పూలు అమ్ముతూ అమ్ముతూ వాళ్ళు చాలా డబ్బులు గడిస్తారు వాళ్ళ అమ్మకి ఇస్తారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంటుంది అయితే ఎట్లాగో ఒకట్లా ఒక స్నేహితురాలు ఏం చేస్తుంది చెలివి యొక్క స్నేహితురాలే ఆమె వెంబడిస్తుంది అనమాట వెనక నుంచి వెంబడించి 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 చూస్తుంది అనమాట వీళ్ళు ఇట్లా నీళ్ళు పోస్తే ఈమె చెట్టు అవుతుంది అన్నీ తెలిసే తెలుసుకుంటుంది ఇక తెలుసుకొని ఏం చేస్తుంది వేరే స్నేహితులు అందరికీ చెప్పేస్తుంది ఇంకా ఇంకా చాలామందికి చెప్పేస్తుంది ఆ పిల్ల చెప్పేసి తర్వాత మెల్లిగా చెలివిని ఎట్లయినా కూడా మగ్ ఏమంటారు తెలివిగా దింపుదాము మన మాటలలో దింపి నేనే దింపుతా అని చెప్పేసి మీరు వద్దు నేను ఒక్కదాన్ని చెలివిని అడవికి తీసుకుపోయి చెట్టుని చేస్తే అప్పుడు మీరు అందరు వద్దుర్లే బయటికి అని అంటది ప్లాన్ వేస్తారనమాట ప్లాన్ వేసి చెలువిని తీసుకెళ్ళి అడవిలో చెలువిని చెప్పనంటది చెలివి ఫస్ట్ కానీ మేమంతా చూసేసిన నేను నేను అంటది అందరూ కాదు నేనంతా చూసేసిన చెలువి ఇంకా చెప్పేసే ఇంకా దాపరికం ఎందుకంటే చెలివిగా చెప్పేస్తుంది అనమాట చెప్పేసిన తర్వాత ఒక్కసారి చెలివి నువ్వు చెట్టుగా మారు నేను పూలు తెంపుకుంటా మళ్ళీ నేను మనిషిగా చేసేస్తా కదా అంటది అప్పుడు చెలివి ఏం చేస్తుంది పోనీలే అని నమ్ముతుంది స్నేహితురాల గురించి కానీ ఒక కొమ్మ కూడా తెగొద్దు ఒక్క కొమ్మ దిగిన నా చేతులు నా కాళ్ళు అన్నీ తెగిపోతాయని అని చెప్తుంది అనమాట ఒక కొమ్మ దిగిన నా నా బాడీ కదా అది నా శరీరం కదా ఆ చెట్టు కాబట్టి ఏ ఎక్కడ హాని కలిగినా నా శరీరానికి హాని కలుగుతుంది అని చెప్తుంది చెలివి కానీ ఏం చేస్తుంది ఇలా ఫ్రెండు చెమ్మ బిందెడి నీళ్ళు పోసి చెట్టుగా మారిన తర్వాత చెట్టు సాటుకు నిలబడ్డ స్నేహితులందరినీ పిలిచేస్తుంది అర్థమైందా పిలిచేసి పిలవంగానే వాళ్ళందరూ వచ్చేస్తారు వాళ్ళందరూ వచ్చి ఎగబడి కొమ్మలు చెట్టుకో చెట్టు మీద ఎక్కేస్తారు చెట్టు మీద ఎక్కేసి ఎక్కడ కొమ్మలు అక్కడ ఇరిసేస్తారు మొత్తం ఊపుతారు దాన్ని ఊపి కొమ్మలు ఇరిసి అక్కడ ఒక్కడి ఇక్కడ ఒక్క ఇరిసేస్తారు అనమాట ఈ స్నేహితురాలు కూడా దేనికోసం అనో వాళ్ళకు ఒప్పజెప్పి ఇతర స్నేహితులకు అందరికి ఒప్పజెప్పి ఈ స్నేహితురాలు ఇప్పుడే వస్తా అని చెప్పి ఎక్కడికి పోతుందండి ఈ స్నేహితురాలుదే తప్పు ఈ స్నేహితురాలు అట్లా ఉప్పజెప్పి పోవడమే తప్పు అనమాట ఉప్పజప్పి వాళ్ళందరికీ ఉప్పజప్పిపోయేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి చెట్టును ముక్కలు ముక్కలు చేసేస్తారు మొత్తం ఎక్కడ అక్కడ చాలామంది కదా ఎక్కడము దుంకడము ఆ పూలు దింపుకోవడము ఇష్టం వచ్చినట్టు కాండాలు వీకేయడము అంటే కొమ్మలు నరికేయడము అట్లాంటివి చేసేస్తారనమాట ఆ స్నేహితురాలు వచ్చేసరికి ఏముంది చెట్టే ఉంటుందడ ఒక కాండం ఉంటుంది అంతే అంటే ఒక మొద్దులాగా ఉంటుంది అనమాట పూల అన్నీ తీసుకొని తెంపేసుకొని వెళ్ళిపోతారు అన్నీ కొమ్మలు కొమ్మలే తెంపేసుకుంటారు ఇక స్నేహితురాలు చూసి ఏడుస్తుంది అనమాట ఎందుకంటే చెప్పింది కదా ఇది నా శరీరం అని చెప్పేసి ఇంకా భయంకరంగా ఏడుస్తుంది ఏడ్చి 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 ఇంకా భయపడుతుంది అన్నమాట ఎట్లా అంటే భయపడడం అంటే ఎప్పుడు భయపడుతుంది అంటే ఇక కొమ్ కాండం ఉంటుంది కదండి ఆ కాండం ముద్దులాగా ఆ మొద్దు మీద ఒక బిందెడి నీళ్ళు తెచ్చి పోస్తుంది అనమాట ఎందుకంటే బిందెడి నీళ్ళు తెచ్చిపోయాంగానే మళ్ళీ మనిషి అవుతుంది కదా చెలివి అప్పుడు బిందెడి నీళ్ళు తెచ్చి పోసేసరికి చెలివి భయంకరంగా అవుతుంది అనమాట ఎట్లా అంటే చెలివి ఆ కాండానికి తలకాయ ఉంటుంది చెలివి తలకాయ ఇంకా చెలువికి ఏముండవు చేతులు కాళ్ళు ఏముండవు లాస్ట్కి ఒక కాలు కనిపిస్తుంది కానీ మొద్దులాగా ఒక రకంగా ఉంటుంది భయంకరంగా ఆకారంలో మారిపోతుంది అంటే భయంకరంగా అంటే చెట్టే ఒక మనిషి చెట్టులాగా మారితే భయంకరంగానే ఉంటుంది కదా ఇంకా అట్లా మారేసరికి ఇంకా స్నేహితురాలిక ఊ కేకబెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి ఇక చూడండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతుంది ఇంకా తర్వాత కొన్ని రోజులు అవుతుంది కొన్ని రోజులు అయినాక కట్టెలు కొట్టే వాళ్ళు ఎవరో వస్తారనమాట అటు వచ్చినప్పుడు చెలివి చెలివిని చూసి ఇదేంటో వింత ఆకారంలో ఉందని చెప్పేసి చెలివిని మాట్లాడలేకపోతుంటుంది చెలివి ఎందుకంటే మొత్తం ధ్వంసమైపోయింది కదా అప్పుడు చెలివిని ఒక టాంగాలో వేసుకొని అదే ఎద్దుల బండిలో వేసుకొని గుర్తుపడతాడనమాట ఆయన చెలివి ముఖం చూసి ఈమె చెలివి కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఒప్ప చెప్తాడనమాట వాళ్ళ అమ్మకి వాళ్ళమ్మ ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి రోధిస్తారనమాట ఏంటి ఇంత భయంకరంగా నా బిడ్డ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి బాధపడతారు ఏడుస్తారు ఎంతగానో ఏడుస్తారు బాగా చాలా ఇక ఈ స్టోరీ అనమాట తర్వాత స్టోరీ మీరు తెలుగు సినిమా చూసి తెలుసుకోండి అయితే ఏంటంటే నాకు ఈ సినిమా చూసినప్పుడు ముద్రపడిపోయింది నా మైండ్లో ఎట్లా అంటే చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది చెట్ల చెట్లు కూడా శరీరం మనిషి శరీరం లానే అని చెప్పేసి అప్పటి నుంచి చెట్లు అంటే నాకు చాలా ఇష్టము చెట్లు అంటే నాకు మాట్లాడుతున్నాయి నాతో చెట్లు అని అనిపిస్తుంది నాకు అది పిచ్చితనం కాదు నిజంగా నిజంగా అనిపిస్తుంది నాకు చెట్లతో అట్లా అనుబంధం ఏర్పడిపోయింది ఈ సినిమా వల్లనే నాకు జరిగింది అందుకనే నేను పూల చెట్లనే ఎక్కువ ఇష్టపడతాను అదేంటో చిన్నప్పుడు ముద్ర పడిపోతే అట్లా అయిపోతుంది అంటారు కదా నేను పూల చెట్లనే ఇష్టపడతాను తినే కాయలను తిండి పదార్థాల చెట్లను అవి అటుని ఇష్టపడను నేను ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికినా పూల చెట్టు అట్లా అనమాట అందుకని మా పక్కింటోళ్ళు మా పక్కింటోళ్ళు వాళ్ళు పూల చెట్లు ఇష్టపడరు అనమాట అసలు వాళ్ళు చెట్లే ఇష్టపడరు అనమాట వాళ్ళ సైడ్ మట్టిలో కూడా నేనే చెట్లు పెట్టుకున్నా పూల చెట్లు పెట్టేశాను పూల చెట్లు పెట్టి నేనే నీళ్ళు పోసి పెంచుకుంటున్నాను అట్లా అనమాట పూల అంటే చాలా ఇష్టం కుండీలలో కూడా పూల చెట్లు అట్లా అనమాట అమ్మాయి అది ఎంత హృదయ విధారకమైనట్టే నేను ఏడ్చేసిన అనమాట చిన్నపిల్లని కదా అసలే సున్నితమైన మనస్తత్వం కదా ఏడ్చి ఏడ్చి ఒక్క రోజు కాదు నాలుగు రోజులు ఏడ్చిన మా అమ్మ నాకు చెప్పలేక ఇంత ఇబ్బంది పడ్డది మా నాన్న కూడా అది సినిమా అమ్మ అది నిజంగాదమ్మా అది నిజంగాదమ్మా చెట్టు మనిషి కాదమ్మా అని చెప్పినా కూడా అసలు నమ్మలేదనమాట నేను అట్లనే ఏడుస్తూనే ఉన్నా అనమాట అప్పుడప్పుడు గుర్తు అలా ఏడుస్తున్నా సరిగ్గా అన్నం కూడా తినలే ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి కూడా ఇదే స్టోరీ చెప్పిననమాట వాళ్ళేమో వాళ్ళు చూసిన వాళ్ళేమో అవునేమి అందరు అప్పటి దూరదర్శన్లో సినిమాలు చూసేవాళ్ళే ఎందుకంటే అదొక్కటే కా సినిమా గతి మాకు అందుకని కానీ అందరు చూసిన వాళ్ళేమో అవునా చూసిన మేము అన్నారు చూడని వాళ్ళేమో అవునా అట్ల ఇట్లనే ఏం అని అది మళ్ళీ వచ్చినప్పుడు మేము చూడాలనే అని అన్నారు ఎందుకంటే మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు దూరదర్శన్ కదా అది అట్లా చిన్ననాటి మెమరీ మీకు చెప్పాలనిపించింది ఈ సినిమా గురించి అందుకనే ఈ వీడియో చేశానండి మీరు కూడా చెలివి సినిమా చూసారా మీకు కామెంట్ పెట్టండి నాకు ఉంటారండి